السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ముఖ్యంగా మనం విశ్వాసంలో మాతృమూర్తి అయినటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క భార్యలో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అల్లా యొక్క దయ వల్ల మనం ఇప్పటివరకు 14 భాగాలు తెలుసుకున్నాము. ఇంతకుముందు భాగంలో మనం ఆమె పుట్టుక నుంచి మరియు పెండ్లి వరకు, దాని తర్వాత ఆమె కాపురానికి వెళ్ళినప్పటి నుంచి మరియు ఆమె మరణం వరకు, ఇంతకాలం అయిన వరకు, ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్, అనేక ఆధారాలు మనం ఖురాన్ మరియు హదీస్లో మరియు ఇతర చారిత్రక గ్రంథాలు, ఇస్లామిక్ గ్రంథాలు ఆధారంగా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు మనం 14 భాగంలో మరి అల్లా సుబ్హాన తాలా ఆయిషా రజిల్లా గారికి 9 ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలను ఆమెకు కల్పించాడని తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమె ఒక మహాజ్ఞాని, ధర్మ జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి, ఒక మహామహిళ అని, మరియు ఆమె మంచి పండితురాలు అని, అంతేకాకుండా అనేక హదీసులు గుర్తుపెట్టుకున్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఎక్కువ కాలం గడిపారు అని, మరియు అల్హమ్దులిల్లా అనేక ఇస్లామిక హదీసులు, పద్ధతులు, మరి మొహమ్మద్ సల్లల్లాహు గారి తర్వాత ఈమె సమాజానికి మరి గుర్తుపెట్టుకొని ఎన్నో ఇస్లామిక్ విద్యని ముందుకు తీసుకువెళ్లారని మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈమె ఖురాన్ పండితులు, ఈమె విధులు, హలాల్ విద్య, విధుల విద్య, ఫికా విద్య, మరియు కవిత్వం, వైద్యం, మరియు అరేబియా చరిత్ర గురించి, అరేబియా వంశవృక్షం గురించి, ఇలాంటి అనేక విద్యలలో ఆయిషా రజిల్లా గారు అనేక రకాల ప్రావీణ్యాలు కలిగినటువంటి ఒక గొప్ప మహిళ. ఆమె అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతోటి ఎలాగైతే జీవించేవారో, అలానే ఆమె దాన ధర్మాలు కూడా ఆ విధంగానే ఇంకా ఎక్కువగా చేసేవారు అని మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. మరియు స్త్రీలతోటి కానీ, ఇతర పురుషులతోటి కానీ, బంధువులతోటి కానీ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, ఎవరితోటి ఎలా ఉండేవారు, ఆమె యొక్క వస్త్రధారణ ఎలా ఉండేది, ఇలాంటి అనేక విషయాలు కూడా మనం ఇంతకుముందు భాగాలలో తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే దివ్య ఖురాన్, దివ్య ఖురాన్ 23 ఏండ్ల వ్యవధిలో అవతరించిందనేది అందరికీ తెలిసిందే. ఆయిషా రజిల్లా గారు ఖురాన్ అవతరించడం మొదలైన తర్వాత 14 ఏండ్లకు 9 సంవత్సరాల వయసులో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంటికి కాపురానికి వచ్చారు. ఆ విధంగా దాదాపు 10 ఏండ్లు అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కాపురం చేసే అవకాశం అమ్మ ఆయిషా రజిల్లా గారికి లభించింది. దీనిని బట్టి విదితమయ్యేది ఏమిటి అంటే, ఖురాన్ అవతరణలో సగం కంటే ఎక్కువ కాలం ఆమెకు లోకజ్ఞానం రాకమునిపే గడిచిపోయింది. అయితే అసాధారణమైన తెలివితేటలు గల ఈ మహిళామణి పసితనంలో, ఆడుకోవటంలో గడపవలసిన సమయాన్ని కూడా ఆమె వృధా చేయలేదు. ఆ రోజుల్లో మక్కాలో దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రతిరోజు అబూబకర్ రజిల్లా గారు, సిద్దిక్ రజిల్లా గారి ఇంటికి వస్తూ ఉండేవారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు. అబూబకర్ రజిల్లా గారు తన నివాస గృహంలోనే ఒక చిన్న మస్జిద్ని కూడా నిర్మించుకున్నారు. అందులో కూర్చొని ఆర్ధంగా, మధురాతి మధురంగా ఖురాన్ పారాయణం చేసేవారు. అలాంటి సువర్ణ అవకాశాలను ఆయిషా రజిల్లా గారు జాడవిడిచి ఉండరు. ఆమె ఏమన్నారు అంటే, ఒక ఖురాన్ వాక్యం అవతరించింది, అప్పుడు నేను ఆడుకుంటున్నాను అని ఆ ఖురాన్ వాక్యం గురించి కూడా చెప్పారు. అంటే ఆమె ఆడుకునే విషయం టైంలో కూడా ఆమె చెవికి ఏదైతే వాక్యాలు వినిపించేవో ఆమె వాటిని ఖచ్చితంగా అలానే గుర్తుపెట్టుకునేవారు. అటు ఆటలు ఆటలే, ఇటు ఆమె విన్నది గుర్తుపెట్టుకుంటడం కూడా అలానే. అటువంటి తెలివితేటలు, అటువంటి జ్ఞాపక శక్తి కలిగినటువంటి ఆమె చిన్నప్పటి నుంచే. ఆ ఖురాన్ వాక్యం ఏమిటంటే, ఖురాన్లో సూరా అల్ కమర్లోని 46 వాక్యం, వారి పీచం అణచటానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే. అది ఎంతో విపత్కరమైన, అత్యంత జుగుప్సాకరమైన సమయం. ఇలా ఈ యొక్క వాక్యం అవతరించింది అని
ఆమె గుర్తుపెట్టుకొని చెప్పడం కూడా జరిగింది. ఇలా అనేక సంఘటనల గురించి అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవితంలో జరిగాయి. ఆయిషా రజల్లా గారికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు, హిజ్రీ శకం 5వ సంవత్సరం వరకు ఖురాన్ అంతగా కంఠస్థం అవ్వలేదు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు కూడాను. అప్పటికి నేను పిన్న వయస్కురాలని, నేను ఖురాన్లోని ఎక్కువ భాగాన్ని చదవలేదు అని ఆమె అప్పట్లో చెప్పారు. అయితే ఆ వయసులో కూడా ఆమె ఖురాన్ ఆధారంగా సంభాషించేవారు. ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సుస్లం గారు పరమపదించే వరకు ఇన్నాలిల్లాహి వాన్నల రాజవం ఖురాన్ వ్రాతపూర్వకంగా గ్రంథ రూపంలో క్రోడీకరణ జరగలేదు. అబూబకర్ రజల్లా గారు తన పరిపాలన కాలంలో దీనిని తొలిసారిగా కాగితంపై వ్రాయించారు. ఖురాన్ని ఇంతకుముందు వహీ రూపంలో ఉండేది అనేక మంది సహాబాలు గుర్తుపెట్టుకుని మరియు వారి మనసులలో మదిలలో దాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు. అనేక రకాలుగా ఎవరి దగ్గర వారికి అప్పట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా వాటిని ఎవరికి వచ్చిన సూర్యని వారు భద్రపరచుకుని ఉన్నారు. కానీ అబూబకర్ రజల్లా గారు ఏం చేశారు, ఇక్కడ ఆయన ఖలీఫాగా ఉన్నటువంటి కాలంలో ఆ రోజుల్లో ఇతర సహబా రజల్లా అనుహో గారు కూడా తమంతట తాముగా ప్రతిరోజు పారాయణం నిమిత్తం ఖురాన్ను కూర్చి ఉన్నారు, ఒక దగ్గరికి చేర్చి ఉన్నారు. కాకపోతే ఆ సూరాలలో ఏ సూరా ముందు ఉండాలి, ఏ సూరా తర్వాత ఉండాలి అన్న విషయంలో భేదాభిప్రాయం ఉండేది. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఖురాన్ సూరాలలో ఆయతులలో ఎక్కడ ఎటువంటి తేడా లేదు, కానీ ఏ సూరా ముందు పెట్టాలి, ఏ సూరా తర్వాత పెట్టాలి. ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి, 114 పాఠాలు ఉన్నాయి, లేదా 114 భాగాలు ఉన్నాయి. మరి ఈ యొక్క 114ని 30 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. మరి ఈ 114 పాఠాలు లేదా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 114 అధ్యాయాలలో ఏ అధ్యాయాన్ని, ఏ పాఠాన్ని ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఏది చివరిలో పెట్టాలి, ఇలా క్రమసంఖ్యలో ఏ దేనిని ఎలా పెట్టాలనే దాంట్లో వారు ఇలా సందేహపడేవారు సహాబాలు. కానీ ఆ సూరాలో ఉన్నటువంటి వాక్యాలు మాత్రం అందరికీ, ప్రతి ఒక్కరికి అలా గుర్తుండిపోయాయి. అప్పుడేమైంది, ఆయిషా రజల్లా గారి దగ్గరకు అబూ యూసుఫ్ అనే ఒక బానిస ఉండేవారు ఆయిషా రజల్లా గారి దగ్గర, లేఖన విద్యలో నిపుణులు. మరి ఆయిషా రజల్లా గారు ఆయన చేత తన కోసం ప్రత్యేకంగా ఖురాన్ వ్రాయించుకున్నారు. అంటే ఆయిషా రజల్లా గారికి గుర్తున్నటువంటి ఆ యొక్క ఖురాన్ని మరి ఈ యొక్క వ్యక్తితోటి, ఆమె దగ్గర ఉన్నటువంటి బానిస అయినటువంటి ఈ యొక్క వ్యక్తితోటి, మరి ఈ యొక్క లేఖన విద్యలో నిపుణులైనటువంటి ఈ యొక్క వ్యక్తితోటి, ఈ యొక్క అబూ యూసుఫ్ అనేటటువంటి ఆయనతో ఆమె వ్రాయించుకున్నారు. తర్వాత ఆయన చేత తన కోసం ప్రత్యేకంగా ఖురాన్ వ్రాయించుకున్నారు. పారాయణ పద్ధతిలో ఇరాక్లో వైవిధ్యం అత్యధికంగా ఉండేది. ఇరాక్ నుండి ఒక వ్యక్తి ఆమెను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, ఓ ఉమ్మిల్ మోమినున్, ఓ ఆయిషా రజల్లా గారు, నాకు మీ ఖురాన్ ప్రతిని నాకు చూపించండి అని అభ్యర్థించారు. ఎందుకు అని ఆమె ఆయన్ని అడిగారు. మా ప్రాంతంలో ఖురాన్ ఇప్పటి వరకు ఒక క్రమ పద్ధతిలో పారాయణం చేయబడటం లేదు, కాబట్టి నా దగ్గర ఉన్న ఖురాన్ ప్రతిని మీ దగ్గర ఉన్న ప్రతితో పోల్చి చూసుకొని దానికి అనుగుణంగా కూర్చుకోవాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తి చెప్పారు. దానికి అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారు, సూరాలు ముందు వెనుక అయినంత మాత్రాన వాటి వల్ల నష్టం ఏమీ లేదు అని చెప్పి, తరువాత తన దగ్గర ఉన్న ఖురాన్ ప్రతిలోని ప్రతి సూరాలోని మొదటి ఆయత్ చదివి వ్రాయించారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారీలో ఖురాన్ ఔన్నత్య ప్రకరణం హదీస్ నెంబర్ 4993లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడవచ్చు. అంటే ఖురాన్ అందరికీ కంఠస్థం ఉంది అప్పట్లో సహాబాలకి చాలామందికి, కానీ సూరాలు అందరికీ గుర్తున్నాయి, కాకపోతే వారు దగ్గరున్నటువంటి
అప్పట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆధారంగా ఆ రాష్ట్రాల్లో ఆ దేశాలలో వారు కొన్ని సూరాలు ముందు, కొన్ని సూరాలు తర్వాత, లేదా ఈ సూర ముందు ఆ సూర వెనక ఇలా పెట్టుకోవడం జరిగింది. కానీ అప్పుడు అమ్మ ఆయిషా రజల్లా గారు ఆమె దగ్గర ఉన్నటువంటి యొక్క ఖురాన్ని వారికి చూపించడం, వారు మళ్ళీ ఆ యొక్క ఖురాన్లోని ఉన్నటువంటి సూరాలని మరి ఆమె దగ్గర ఉన్నట్టుగా మళ్ళీ ఇలా సరిచేసుకోవడం జరిగింది. అని ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు ఇక్కడ చేంజెస్ కాలేదు, ఖురాన్లోని సూరాలని వెనకొక వెనకకి ముందుకి ఉన్నటువంటి సూరాలని ఒక ఆర్డర్లో పెట్టేటటువంటివి ఒక సిస్టమ్ని ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారి ద్వారా ఈ యొక్క సాబా గారు తీసుకున్నారు. అంటే వారి దగ్గర వీరి దగ్గర ఉన్నటువంటి సేమ్ ఖురానే, కాకపోతే ఏది ముందు సూర, ఏ సూరా ముందు ఉండాలి, ఏ సూరా తర్వాత ఉండాలి అనేది ఇక్కడ సరిచేసుకోవడం జరిగింది అని ఈ యొక్క హంశం ద్వారా మనకు అర్థమవుతుంది. దివ్య ఖురాన్లోని ఏ ఆయత్ అర్థం తెలియకపోయినా సరే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగి తెలుసుకునేవారు అమ్మ ఆయిషా రజల్లా గారు. అందుకే ప్రామాణిక హదీసులలో ఎన్నో హదీసుల గురించి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును ప్రశ్నించిన ప్రస్తావన ఉంది. ప్రవక్త సతీమణులకు దేవుని అల్లా తరపున అయినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటి అంటే ఖురాన్లోని సూరా అల్ అహజాబ్లోని 34వ వాక్యం, మీ ఇళ్లలో వినిపించబడే అల్లా వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి. మీ ఇళ్లలో వినిపించబడే అల్లా వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి అని ఖురాన్లోని ఒక వాక్యం ఉంది. అంటే మన ఇళ్లలో ఖురాన్ పడటం జరగాలి, అది దానిని ఇళ్లల్లో ఉన్నటువంటి అందరూ కూడా శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అల్లాని ఆరాధించాలి, ఈ యొక్క వాక్యాల ప్రకారం జీవించాలి, ఈ యొక్క వాక్యాలని ఇతరుల దాకా కూడా చేర్చాలి. ఇలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలకి సత్యమణులకి కూడా ఈ యొక్క వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు అని, ఇది ప్రతి ఒక్క ముస్లింకి కూడా వర్తిస్తుంది అని అర్థమవుతుంది. ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యమణులు ప్రత్యేకంగా ఈ విధంగా ఖురాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆయతల ద్వారా మరి అనేక రకాల ఆజ్ఞలు అవతరింపబడ్డాయి. ఈ ఆజ్ఞను శిరసా వహించడం ఖురాన్లోని సుర అల్ అహజాబ్లోని 34వ వాక్యం, ఈ ఆజ్ఞను శిరసా వహించడం తప్పనిసరి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రిపూట తహజ్జుద్ నమాజ్లో ఖురాన్లోని పెద్ద పెద్ద సూరాలను భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పారాయణం చేసేవారు, చదివేవారు. ఆయిషా రజల్లా గారు ఆ నమాజులలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనక నిలబడి శ్రద్ధగా వినేవారు. దివ్య ఖురాన్ అవతరణ ఒక్క ఆయిషా రజల్లా గారి యొక్క పడకపై తప్ప మరెవరి పడకపైనా కూడా జరగలేదు అని బుఖారీ హదీస్ నెంబర్ 3775లో చెప్పడం జరిగింది. ఖురాన్ అవతరించినప్పుడు ఆ శబ్దం మొదట ఈమె గారి చెవులలోనే పడేది. అల్ బఖరా అనే నిషా సూరాలు, అల్ బఖరా అన్ నిషా అనే యొక్క సూరాలు అవతరించినప్పుడు నేను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరే ఉన్నాను అని ఆమె అన్నారు. ఈ యొక్క విషయాలు సహీ బుఖారీ ఖురాన్ విశిష్టత ప్రకరణం హదీస్ నెంబర్ 4993లో చూడవచ్చు. ఇవి ఎలాంటి అవకాశాలు అంటే వీటి మూలంగా ఆయిషా రజల్లా గారికి ఖురాన్లోని ఒక్కొక్క ఆయత్ పఠన శైలిని, దాని అవతరణ నేపథ్యాన్ని, దాని యొక్క భావాన్యాయాన్ని ఆకలింపు చేసుకోవడంలో మంచి పట్టు లభించింది ఆయిషా రజల్లా గారికి. ఏ ధర్మ సందేహం ఎదురైనా ముందుగా ఆమె ఖురాన్ వైపుకు మరలేవారు. విశ్వాసాలు, ఫికాహ్కు సంబంధించిన అంశాలు, ధర్మ ఆదేశాలతో పాటు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడికకు సంబంధించిన విషయాల కోసం ఖురాన్ని ఉదాహరించేవారు. ఒకసారి కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు వచ్చి, అమ్మ, విశ్వాసుల మాత, ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి నీతి నడవడికల గురించి మాకు వివరిస్తారా అని విన్నవించుకుంటే, ఏమిటి, మీరు ఖురాన్ అధ్యయనం చేయరా, ఖురాన్ చదవరా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణగణాలు, నీతి నడవడికలు అత్యంతం
ఆద్యంతం ఖురాన్కు దర్పణంగా ఉండేవి అని సమాధానమిచ్చారు. అది సరే, మొహమ్మద్ అస్లం గారు రాత్రి ఆరాధనల గురించి చెప్పండమ్మా అని వారు అడిగితే, మీరు ముజ్జమ్మిల్ సూరా చదవలేదా, ఖురాన్లోని ముజ్జమ్మిల్ సూరా చదవలేదా అని అన్నారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 746. ఇలా ప్రతి ప్రశ్నకి ఇలా ఖురాన్ని ఉదాహరణగా చేసుకొని ఆమె మాట్లాడేవారు, ఖురాన్ని ఉదాహరణగా చేసుకొని ఆమె సమాధానం చెప్పడానికి ప్రయత్నించేవారు అని, ఈ విధంగా ఆమెకి ఫికా విద్య కానీ, ఖురాన్ విద్య కానీ, ఇస్లామిక్ విద్య కానీ ఎలా ఉండేది, ఆమె యొక్క టాలెంట్ లేదా ఆమె యొక్క నాలెడ్జ్ ఎలా ఉండేది, ఆమె యొక్క ప్రత్యేకత ఏమిటో ఇటువంటి విషయాల ద్వారా అర్థమవుతూ ఉంది. సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి ఖురాన్లో నుంచి ఆమె పరిష్కారాన్ని వెతుక్కునేవారు, వెతికేవారు, సలహా ఇచ్చేవారు అని, ఖురాన్ ద్వారానే సలహాలు ఇచ్చేవారు అని కూడా ఇక్కడ అర్థమవుతూ ఉంది. విశ్వాసాలు, ధర్మ ఆదేశాలు సంగ్రహణ విషయంలో ఆమె ఖురాన్ ఆయతల సనదులను సమర్పించే వైనం కూడా అమోఘమే. దీనికి సంబంధించిన వివరాలు మనకి మున్ముందు వివిధ శీర్షికల కింద మనం చూడవచ్చు. వాటిని తరచి చూసినప్పుడు మూలాంశాలతో పాటు పాక్షిక సాపేక్షిక అంశాలపై సైతం ఆమె నిషేత దృష్టి ఎలాంటిదో ప్రస్ఫుటమవుతుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యక్ష సహచరుల సహబాల స్నేహితుల ద్వారా దివ్య ఖురాన్ తఫ్సీర్లు ప్రమాణబద్ధంగా చాలా తక్కువగానే ఉల్లేఖించబడ్డాయి. ఇమాం బుఖారీ రహమతుల్లాహి గారు జామే సహీలో తఫ్సీర్కు సంబంధించిన చాలా పెద్ద భాగాన్ని పొందుపరిచిన విషయం వాస్తవమే గాని చాలా వరకు తాబయ్యుల ఉల్లేఖనాలకు నిఘంటుపరమైన పరిష్కారం ఇచ్చారు లేదా తన అలవాటు ప్రకారం వివిధ సంఘటనలకు ఖురానీ ఆయత్తో ఏకాస్త సంబంధం ఉన్నా దాని ఆధారంగా వాక్యానాలను తఫ్సీర్లను నకలు చేశారు. అన్యదా అసలు తఫ్సీరు చాలా కొద్దిగానే ఉంటుంది. తిరుమిజీలో కూడా వాస్తవిక తఫ్సీర్ భాగం సాఫల్యమే. కాకపోతే ఇమాం ముస్లిం రహమతుల్లా గారు చాలా జాగ్రత్తగా ఫక్తు తఫ్సీర్ భాగాన్ని తన సహీలోని చివరిలో పొందుపరిచారు, కానీ అది క్లుప్తంగానే ఉంది. ఇక ఉన్నదల్లా మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు, సయ్యదా ఆయిషా రజల్లా గారి ఉల్లేఖనాలే. మొత్తానికి ఆయిషా రజల్లా గారి తఫ్సీరి ఉల్లేఖనాలకు కొదవలేదు. అయితే ఇక్కడ మేము మచ్చుకు కొన్ని ఉల్లేఖనాలను మాత్రమే తీసుకుంటున్నాము. సఫా మర్వా పర్వతాల మధ్య పరిగెత్తడం కూడా హజ్ క్రియలలో ఒకటి అని దివ్య ఖురాన్లో దీనికి సంబంధించిన వాక్యం ఒకటి ఉంది. సూరే అల్ బక్రాలో 158 వాక్యం చూసినట్లయితే, సఫా మర్వాలు నిజంగా అల్లా యొక్క చిహ్నాలు కనుక కాబా గృహానికి హజ్ కోసం లేదా ఉమ్రా కోసం పోయేవారు ఈ రెండు కొండల మధ్య సయ్యి చేస్తే అది దోషం ఎంత మాత్రం కాదు అని ఖురాన్లో వాక్యం ఉంది. పిన్నమ్మ, ఒకవేళ ఎవరైనా సయ్యి చేయకపోయినా అందులో తప్పేమీ లేదన్న అర్థం దీని ద్వారా స్ఫురిస్తుంది కదూ అని ఉర్వా రహమతుల్లా గారు సందేహపడగా, ఒరే అబ్బాయి, నీ అభిప్రాయం సరైనది కాదురా, నువ్వు అనుకున్నదే ఈ ఆయత్ అర్థమై ఉంటే ఒకవేళ వాటి మధ్య సయ్యి చేయకపోయినా దోషం లేదు అని అల్లా సెలవిచ్చి ఉండేవాడు. అసలు విషయం ఏమిటి అంటే ఈ ఆయత్ అన్సార్లు నేపథ్యంలో అవతరించింది. ఔస్ ఖజ్రజ్ తెగలవారు ఇస్లాంకు పూర్వం మనాత్ కీ జై అని నినదించేవారు. ఈ మనాత్ విగ్రహం సయ్యి చేసే చోటే ప్రతిష్ఠించబడి ఉండేది. అందువల్ల అన్సార్లు సఫా మర్వాల మధ్య సయ్యిని దోషంగా తలపోసేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత వారు దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, పూర్వం మేము ఇలా చేసేవారం, ఇప్పుడేం చేయాలి అని అడిగినప్పుడు ఈ ఆయత్ అవతరించింది, సఫా మర్వాల మధ్య సయ్యి చేస్తే అందులో దోషం ఏమీ లేదు అని అల్లా సెలవిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఏమన్నారంటే, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా సఫా మర్వాల మధ్య సయ్యి చేసినప్పుడు ఇక ఆ క్రియను
పరిత్యజించే హక్కు ఎవరికి ఉంటుంది? అంటే మొహమ్మద్ అస్లం గారే ఆ యొక్క పని చేశారు. ఏమని? సఫాపర మర్వాల మధ్య ఆయన సహీ చేశారు. అబూబకర్ బిన్ అబ్దుర్ రెహమాన్ రహమతుల్లా గారు అనే ఒక హదీసువేత్త ఉండేవారు. ఆయిషా రజల్లా గారి ఈ సమాధానం గురించి ఆయనకు తెలిసినప్పుడు ఇది ధర్మజ్ఞానం అంటే అని స్పందించారు. కేవలం కొన్ని వాక్యాలలో ఆయిషా రజల్లా గారు తఫ్సీర్ సూత్రంతో ముడిపడి ఉన్న పెద్ద చిక్కును అలవోకగా విప్పేసేవారు. ప్రతి తఫ్సీర్లోనూ సదా ఈ సూత్రాన్నే దృష్టిలో ఉంచుకోవడం అవసరం. ఏది? దివ్య ఖురాన్లోని యూసుఫ్ సూరాలోని ఒక ఆయత్ ఏంటంటే, యూసుఫ్ సూరాలో 110వ వాక్యం, చివరకు ప్రవక్తలు ఆశ వదులుకున్నప్పుడు తాము అబద్ధీకరించబడ్డామని వారు భావించినప్పుడు అకస్మాత్తుగా వారికి మా సహాయం అందింది అనే వాక్యం. దీనిపై ఉర్వా రహమతుల్లా గారు వేసిన ప్రశ్న ఏంటంటే, వారితో అబద్ధపు వాగ్దానం చేయబడిందా లేక వారు అబద్ధీకరించబడ్డారా? అబద్ధీకరించబడ్డారు కుజిబు అని ఆమె బదులిచ్చారు. తాము అబద్ధీకరించబడతామని తమ దైవ దౌత్యాన్ని జాతి జనులు అబద్ధమంటూ త్రోసిపుచ్చుతారని ప్రవక్తలకు తెలిసిందే కదా, అందులో అనుమానానికి ఊహకు తావులేదు కదా, కాబట్టి వారితో అబద్ధపు వాగ్దానం చేయబడింది అన్నదే సరైనది కావచ్చు అని ఉర్మా రహమతుల్లా గారు చెప్పగా, అల్లా శరణు, దైవ ప్రవక్తలు అల్లా గురించి ఇలాంటి దురనుమానాలకు లోన అవ్వరు, తమకు సహాయం చేస్తానని అల్లా అబద్ధపు వాగ్దానం చేశాడని ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఊహించరు అని అమ్మ ఆయిషా రజల్లా గారు సమాధానమిచ్చారు. మరైతే ఈ యొక్క ఆయత అర్థమేమిటి అన్నారు ఉర్మా రహమతుల్లా గారు సందేహపడగా. అప్పుడు ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, ఇది దైవ ప్రవక్తల అనుచరులకు సంబంధించినటువంటి వాక్యం. వారు విశ్వాసాన్ని అంటే ఈమానును స్వీకరించారు, ఇస్లాం స్వీకరించారు, దైవ ప్రవక్త చెప్పేది సత్యమని ధృవీకరించారు. దానికి అనుగుణంగా వారి జాతి వారు వారిని వేధించారు. దైవ అల్లా యొక్క సందేహం, అల్లా యొక్క సహాయం అందడంలో ఆలస్యం జరుగుతుందని వారికి అనిపించింది. చివరకు దైవ ప్రవక్తలు తమ జాతి వారిలోని సత్యతిరస్కారులు విశ్వసిస్తారన్న విషయం గురించి నిరాశ చెందారు. దేవుని తోడ్పాటు అందటంలో ఆలస్యం జరగటం వల్ల బహుశా విశ్వాసులు మోమినిన్ కూడా తమను అబద్ధీకరిస్తారేమోనన్న అనుమానం వారికి వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా అల్లా సహాయం అందింది. ఈ యొక్క వ్యాఖ్యానాలన్నీ కూడా సహీ బుఖారీలోని వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నెంబర్ 4695లో చూడవచ్చు. ఏ ఆయతలో నలుగురు భార్యలను చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వబడిందో దాని వాక్యాలు కనుక చూసినట్లయితే, ఖురాన్లోని సూరా అన్నిషాలోని 3వ వాక్యం, అనాథలకు న్యాయం చెయ్యలేమనే భయం మీకు కలిగితే మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసి కానీ ముగ్గురేసి కానీ నలుగురేసి కానీ వివాహం చేసుకోండి, అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే అప్పుడు ఒక్క ఆమెనే పెళ్లి చేసుకోండి అని ఈ యొక్క ఖురాన్ వాక్యం ఖురాన్లో సూరా అన్నిషాలో 3వ వాక్యంలో ఉంది. చూడబోతే ఈ ఆయతలోని మొదటి వాక్యానికి చివరి వాక్యానికి మధ్య పరస్పర సమన్వయం ఉన్నట్లు అనిపించదు. అనాథలకు న్యాయం చేయలేకపోవడానికి నికా అనుమతికి అసలు సంబంధం ఏంటి? ఒక శిష్యుడు ఇదే సందేహాన్ని ఆమె ముందు అడిగాడు. అప్పుడు ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, ఈ ఆయత్ అవతరణ నేపథ్యం ఏమిటో చూడాలి. కొంతమంది అనాథ బాలికలకు కొంతమంది సంరక్షకులు అవుతారు. వారితో వారికి బంధుత్వం కూడా ఉంటుంది. ఈ బంధుత్వ హక్కు ఆధారంగా వారు ఆ అనాథ బాలికలను వివాహం చేసుకొని వారి ఆస్తిని కబలించాలని చూస్తుంటారు కొంతమంది. పాపం ఆ అబలల తరపున మాట్లాడేవారెవరూ ఉండరు. అందువల్ల వారి నిస్సహాయ స్థితిని చూసి వారిని అన్ని విధాలుగా తమకు లోబడి ఉండేలా చేసేస్తారు.
ఈ పూర్వరంగంలోనే అల్లా అలాంటి పురుషులను ఉద్దేశించి, మీరు ఈ అనాథ ఆడపిల్లలకు న్యాయం చేయలేనట్లయితే మీకు నచ్చిన ఇద్దరేసి ముగ్గురేసి నలుగురేసి ఇతర స్త్రీలను వివాహం చేసుకోండి. అంతేగాని ఈ అనాథ బాలికలను ఈ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి, కానీ ఈ అనాథ బాలికలను మీ దాంపత్య బంధంలోకి తెచ్చుకొని వారిపై పెత్తనం చలాయించకండి. అల్లాహు అక్బర్. చాలామందికి ఈ యొక్క వాక్యం అర్థం కాదు. చాలామంది మనం మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటాం, ఏమని ఖురాన్లో అల్లా చెప్పాడు కదా నాలుగు పిల్లలు చేసుకోవచ్చు అని, నాలుగు పిల్లలు చేసుకోలేని వాళ్ళు ఒకటే ఒక పెళ్ళితో సరిపెట్టుకోమని చెప్తారు అని ఇలాంటి అనేక వాక్యాలు మనలో చాలామంది మన సమాజంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ యొక్క వాక్యం గురించి. కానీ ఇక్కడ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చూడండి ఎంత క్లియర్గా చెప్పారో, ఇది అనాథలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. అనాథలు ఆస్తి కాజేయకండి, మీరు కావాలంటే వాళ్ళని అనాథలను పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తిని కబ్జా చేసుకునే బదులు, వాళ్ళని టార్చర్ పెట్టే బదులు మీరు వేరే వాళ్ళని కావాలంటే ఇద్దరిని ముగ్గురిని నలుగురిని చేసుకోండి. కానీ అయితే మీరు అంతమందికి న్యాయం చేయలేమని మీరు అనిపిస్తే కనుక చివరికి ఒక్క ఆమెతోటే మళ్ళీ మీరు దంపతి జీవితం గడపండి, ఎందుకంటే మీరు అందరికీ న్యాయం చేయలేరు కాబట్టి అని కూడా ఉంది. సహీ బుఖారీలోని నికా ప్రకరణం హదీస్ నెంబర్ 5092 5098 సహీ ముస్లిం వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నెంబర్ 3018 దీంట్లో మీరు ఈ యొక్క వాక్యానికి సంబంధించిన వివరాన్ని చూడవచ్చు. ఇది ఈ ఆయతకు అర్థం అన్నమాట. ఈ సూరాలో ఉన్న మరొక వాక్యం ఏంటంటే సూరా అన్నిషాలోని 127వ వాక్యం. ఏంటిది అది? ప్రజలు నిన్ను ఆ అమ్మాయిల వ్యవహారంలో ధార్మిక తీర్పు అడుగుతున్నారు, వారితో ఇలా చెప్పు, వారి విషయంలో అల్లా మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు, దానితో పాటు పూర్వం నుండి మీకు ఈ గ్రంథం ఖురాన్లో వినిపించబడుతూ వచ్చిన ఉత్తర్వులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు ఒకవైపు నుండి వారి హక్కులను నెరవేర్చకుండా, మరోవైపు మీరు స్వయంగా వారిని వివాహం కూడా చేసుకోకుండా ఉన్న అనాథ బాలికలకు సంబంధించిన ఉత్తర్వులు. ఇంతకుముందు ప్రశ్నించబడిన ఆ శిష్యుడే ఈ ఆయత అర్థం కూడా అడిగాడు. సమాధానంగా అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారంటే, పూర్వం నుండి మీకు ఈ గ్రంథంలో వినిపించబడుతూ ఉన్న ఉత్తర్వులు అంటే దీనికి ముందు వచ్చిన ఆయతలో చెప్పబడిన విషయాలే. ఇక ఈ ఆయతలో చెప్పబడిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కొంతమంది అనాథల సంరక్షకులు ఆ అనాథ బాలికలు అందగత్తెలు కారన్న ఉద్దేశంతో వారిని స్వయంగాను పెళ్లి చేసుకోరు, పోని సంబంధం చూసి వారి పెళ్ళి అయినా చేస్తారా అంటే అది చెయ్యరు. అలా చేస్తే వారి ఆస్తిపాస్తులు తమ హస్తగతం కావని వారికి భయం. దానికి సంబంధించి ఈ యొక్క వాక్యం అల్లా అవతరింపజేశాడు అని ఇక్కడ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఈ యొక్క వాక్యాన్ని ఈ విధంగా అర్థం చేపించారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక ఖురాన్ వాక్యం చూసినట్లయితే ఖురాన్లోని సూరా అన్నిషా, అతను అన్నిషాలోని 6వ వాక్యం, అతను సంపన్నుడైతే అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి, ఒకవేళ అతడు పేదవాడైతే దాన్ని ప్రఖ్యాత పద్ధతి అనుసరించి ధర్మసమ్మతంగా అనుభవించవచ్చు అని. ఈ ఆయతకు వివరణ ఇస్తూ ఆయిషా రదియల్లాహు గారు ఏమన్నారంటే, ఈ ఆయత్ అనాథల సంరక్షకుల నేపథ్యంలో అవతరించింది. సంరక్షకుడు స్థితిమంతుడై ఉంటే అతను అనాథల సొమ్మును ముట్టుకోకూడదు, ఒకవేళ అతను అవసరార్థుడై ఉంటే తాను చేస్తున్న సేవలకు గాను ఉత్తమ రీతిలో ఆ సొమ్ములో నుండి కొంత తీసుకోవచ్చు. ఈ అనుమతి గురించి ఇంకొక ఖురాన్ ఈ క్రింది ఆయత ద్వారా రద్దు అయిపోయిందని మహానియా ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు అన్నారు. అనాథల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు, వారు తప్పకుండా మండే నరకాగ్నిలో తోయబడతారు అని ఖురాన్లో సూరా అన్నిషా 10వ వాక్యంలో ఉంది. అయితే ఈ ఆయతలో ఈ శిక్ష వినిపించబడింది ఎవరికి? దౌర్జన్యంతో తండ్రి లేని బిడ్డల సొమ్మును స్వాహా చేసేవారికి. ఆయిషా రదియల్లాహు గారు దీనిపై ఏమన్నారంటే, ఏ ఆయతలో తండ్రి లేని బిడ్డల సొమ్మును తినేందుకు
ఆనతి ప్రదానం చేయబడిందో వారు అనాథల సొమ్ములను ఆస్తిపాస్తులను కనిపెట్టుకొని ఉంటారు, వాటి అభివృద్ధి కొరకు కృషి చేస్తుంటారు. అలాంటి సంరక్షకులు గనక పేదవారైతే వారు ఒక పద్ధతి ప్రకారం ఆ సొమ్ముల నుండి కొంత తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సంరక్షకులు శ్రీమంతులై ఉంటే తమ సేవలకు గాను జీతం తీసుకోకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ వాక్యానం తఫ్సీర్ దృష్ట్యా చూస్తే పై రెండు ఆయతలలో ఎలాంటి వైరుధ్యం కనిపించదు అన్నమాట. ఇక స్త్రీకి తన భర్త వ్యవహార శైలిపై ఫిర్యాదు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక వాక్యం ఏంటంటే ఖురాన్లోని సుర అన్నిషాలోని 128వ వాక్యం చూసినట్లయితే కనుక, ఒక స్త్రీ తన భర్త నిరాదరించి వేధిస్తాడేమోనని లేదా విముఖుడై ఈసడించుకుంటాడేమోనని భయపడితే ఆ భార్యాభర్తలిద్దరూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుబాటు చేసుకోవడంలో దోషం లేదు. ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాల మేలైనది అని ఖురాన్లో సుర అన్నిషాలో 128వ వాక్యం ఉంది. మనస్పర్ధాలను దూరం చేసుకోవడానికి పరస్పరం ఒక అవగాహనకు రావటం, సర్దుబాటు చేసుకోవడం మంచిది అన్నది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం అల్లా ప్రత్యేకంగా ఒక ఆయతిని అవతరింపజేయవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, భర్త నిర్లక్ష్యానికి గురైన భార్య గురించి లేదా వయసు మీద పడిన భార్య గురించి ఈ ఆయత్ అవతరించింది. ఆమె భర్త ఆమె వద్దకు ఎక్కువగా రాడు, ఎందుకంటే ఆమె భర్తను సుఖపెట్టే స్థితిలో ఉండదు. అట్టి ప్రత్యేక పరిస్థితిలో తన భర్త నుండి విడాకులు పొందడానికి భార్య సుముఖంగా లేకపోతే భార్యగా ఉంటూనే తన హక్కును, పడక సుఖము హక్కును భర్తకు వదులుకోవడానికి అంగీకరిస్తే అలాంటి పరస్పర సర్దుబాటులో తప్పేమీ లేదు. పైగా విడాకుల కన్నా కూడా ఈ రకమైన సర్దుబాటు మెరుగైనది అని అమ్మ ఆయిషా రజల్లా గారు ఈ విధంగా దీని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం చెప్పారు. ఇక దివ్య ఖురాన్లో ఒళ్ళు గగుర్పుడిచే భయంకరమైన దృశ్యం గురించిన ప్రస్తావన ఎక్కడ వచ్చినా అది ప్రళయానికి సంబంధించిన ఆయత్ అని సాధారణంగా ఖురాన్ వాక్యాతలో భావిస్తూ ఉంటారు. అయితే దైవ ప్రవక్త ప్రియ సహచరులకు ప్రతి ఆయత్ అవతరణ సందర్భం గురించి తెలుసు. అందువల్ల వారు దాని అవతరణ నేపథ్యాన్ని సరిగ్గా నిర్ధారించగలుగుతారు. ఒక ఆయతలో దట్టమైన పొగను ఆకాశం తీసుకువచ్చే దినం కొరకు నిరీక్షించండి అని ఉంది. హిజ్రత్కు పూర్వం మక్కాలో ప్రవక్త మహానీయులు మమసుస్లం గారు చేసిన ఆక్రందన వల్ల అక్కడ తాండవించిన దుర్భిక్షానికి సంబంధించినది ఈ యొక్క ఆయత్ అని మహానీయ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు తెలిపారు. అలాగే దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో ఖురాన్లోని సుర అల్లా హజాబ్లోని 10వ వాక్యం, శత్రువులు మీ మీదకు మీ ముందు నుండి మీ వెనుక నుండి దండెత్తి వచ్చినప్పుడు, భయం వల్ల మీ కళ్ళు తేలగిల్లినప్పుడు, మీ గుండెకాయలు గొంతులలోనికి వచ్చినప్పుడు అనే వాక్యం ఉంది. ఇది కందక యుద్ధం సందర్భంగా అవతరించిన ఆయత్ అని ఆయిషా రజల్లా గారు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎంత వ్యాకులతకు మరెంత భయాందోళనలకు గురయ్యారో, వారి అంతర్యాలలో ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో ఈ ఆయత్ అభివర్ణించింది. ఇక ఇంకొకటి, దివ్య ఖురాన్లో నమాజ్కు సంబంధించిన వచ్చిన ఆయతలలో ఒకటి సుర అల్ బక్రాలోని 238వ వాక్యం, మీరు మీ నమాజులను కాపాడుకోండి, మరీ ముఖ్యంగా మధ్య నమాజును అని ఒక వాక్యం ఉంది. మధ్య నమాజ్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఈ విషయంలో ప్రవక్త సహచరులు, సహబాలు, ప్రవక్త మహసన్ గారి శిష్యులు, మాన్యుల మధ్య అభిప్రాయ భేదం ఉంది. ఇది జోహర్ నమాజ్ గురించి అవతరించింది అని జైద్ బిన్ సాబిత్ రజల్లా గారు, ఉసామా బిన్ జైద్ రజల్లా గారు అభిప్రాయపడ్డారు. అయితే మధ్య నమాజ్ అంటే అర్థం అసర్ నమాజ్ అని అమ్మ ఆయిషా రజల్లా గారు వక్కానించారు. అసర్ నమాజ్ తన ఈ తఫ్సీర్పై ఆమె గారికి ఎంతగా నమ్మకం ఉండేదంటే తన దగ్గర ఉన్న ఖురాన్ వ్రాత ప్రతి పాదసూచిలో దానిని ఆమె ప్రత్యేకంగా వ్రాయించారు.
కూడా. ఈ తఫ్సీర్ యొక్క ప్రామాణికత మహానీయ అలీ, మహానీయ అబ్దుల్లా బిన్ మసూద్, మహానీయ సమూరా బిన్ జుందబ్ రజల్లాన్హు గారుల ఉల్లేఖనాల ద్వారా కూడా రూఢి అవుతోంది. మధ్య నమాజ్ అంటే పగటి నమాజులలో మధ్యన ఉండేది అని అర్థం. అదే అసర్, ఎందుకంటే అది జొహర్ మరియు మగ్రిబ్ నమాజులకు మధ్యన ఉండేది కాబట్టి. ఇక సూరా అల్ బక్రాలోని చివరి రుకు ఆయత్, సూరా అల్ బక్రాలోని 284వ వాక్యం, మీరు మీ మనసులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేదా దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లా లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి, తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది అని ఈ యొక్క వాక్యం. ఈ ఆయత ద్వారా తేటతెల్లమయ్యేదేమిటి అంటే, అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, అంతర్యంలో మనసులో జనించే ఆలోచనలపై, దుష్ప్రేరణలపై సైతం అల్లా లెక్క తీసుకుంటాడు. తర్వాత తాను కోరిన వారిని క్షమిస్తాడు, కోరిన వారిని శిక్షిస్తాడు. అయితే మనసులో అసంకల్పితంగా వచ్చే ఆలోచనలపై, ప్రేరణలపై కూడా అల్లా లెక్క తీసుకోవటం మొదలెడితే మనిషి మనుగడ దుర్భరమైపోతుంది. కనుక దీని తర్వాత వచ్చిన ఆయత్ ఆధారంగా ఈ ఆయత్ రద్దయిపోయింది అని మహానీయ అలీ రజల్లా గారు, మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు వక్కాణించారు. ఈ యొక్క విషయం సునన్ తిర్మిజి ఖురాన్ వ్యాఖ్యానం ప్రకారం హదీస్ నెంబర్ 2992 చూడవచ్చు. ఆ ఆయత ఏంటంటే సూరా అల్ బక్రాలోని 286వ వాక్యం, ఏ ప్రాణిపైనా కూడా అల్లా దాని శక్తికి మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. గౌరవనీయులైన అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి అభిప్రాయం కూడా ఇదే అని బుఖారి వ్యాఖ్యాన ప్రకారం హదీస్ నెంబర్ 4545 చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఆయిషా రజల్లా గారిని ఈ ఆయతకు అర్థం వివరించండి అని అడుగుతూ, మరి దీనికి పోలిన మరొక ఆయతను కూడా ఉదాహరించాడు. ఖురాన్లోని సూరా అన్నిషాలోని 123వ వాక్యం, దుర్మార్గానికి ఒడిగట్టిన వాడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు అనే వాక్యం. పృచ్ఛకుడు అలా ప్రశ్నించడంలోని ఉద్దేశం ఏమిటంటే, ఇదే గనక నిజమైతే మరి దేవుని క్షమాభిక్షకు, కరుణకు అర్థమేమిటి? ఇక మోక్షానికి అవకాశం ఎక్కడుంటుంది? దానికి ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, దీనిపై నన్ను ప్రశ్నించిన మొదటి వ్యక్తివి నువ్వే. ఈ ఆయతకు వివరణ ఏమిటి అని నేను కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని అడిగాను. అల్లా సెలవిచ్చినది సత్యం అన్న దానిలో సందేహం ఏమీ లేదు. అయితే అల్లా తన దాసుని చిన్న చిన్న తప్పులను, అతనికి ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకు, పరీక్షలకు బదులుగా క్షమించేస్తాడు. విశ్వాసి అంటే మోమిన్ వ్యాధికి గురైనప్పుడు, అతనిపై ఏదైనా కష్టం వచ్చినప్పుడు, చివరికి అతను తన జేబులో ఏదైనా వస్తువును పెట్టి మర్చిపోయినప్పుడు, దానిని వెతకడానికి అతను అవస్థ పడినప్పుడు, ఈ కష్టాల పరీక్షల కారణంగా అతనికై మన్నింపు కారుణ్య ద్వారం తెరుచుకుంటుంది. అల్లాహు అక్బర్. ఆ విధంగా బంగారం నిప్పు కొలనులో కాలి కుందనంలా మెరిసినట్లే విశ్వాసి ఈ లోకం నుండి పరిశుద్ధుడే వెడులుతాడు. అల్లాహు అక్బర్. అందుకే అల్లా తాలా అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అంటే అది అల్హమ్దులిల్లా. చూడండి, అల్లా తాలా ఎలా క్షమిస్తాడు, ఎటువంటి వాటి ద్వారా మనల్ని పరీక్షిస్తాడు, ఎటువంటి వాటి ద్వారా కూడా మనల్ని క్షమిస్తాడు, ఎటువంటి వాటి ద్వారా కూడా మనకి స్వర్గానికి పంపిస్తాడు, మనకి ఇచ్చే. అందుకే మన జీవితంలో కలిగే ప్రతి తప్పుని మనం తప్పుగా, ప్రతి బాధని బాధగా తలపోయవద్దు. అల్లా ఇచ్చే ఈ ప్రతి విషయం, అల్లా ఇచ్చే కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు, మరుపు, ఏదైనా మన వస్తువు పోగొట్టుకున్నా కూడా దాని ద్వారా కూడా పాపాలు క్షమించబడతాయని, స్వర్గానికి పోయే దారి దొరుకుతుంది అని అల్హమ్దులిల్లా. ఇదన్నీ కూడా అల్లా తక్దీర్లో రాయబడ్డటువంటి విషయాలు అని అల్హమ్దులిల్లా. ఇది అర్థమయ్యే, ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, లేదంటే
విశ్వాసుల మాత సయ్యదా ఆయిషా రజల్లా గారు అనేటటువంటి ఈ యొక్క పుస్తకంలోని 177వ పేజీ మీరు కూడా తెరిచి చదవండి. అల్హమ్దులిల్లా ఈ యొక్క హదీసుని ముస్నది అహ్మద్లోని 6/218లో ఈ యొక్క హదీసుని మీరు మళ్ళీ మళ్ళీ చూడవచ్చు, లేదా ఖురాన్లోని సురా అన్నిషాలోని 123వ యొక్క తఫ్సీర్ని మీరు తెలుసుకోండి. ఖురాన్లోని సురా అన్నిషాలోని 123వ వాక్యం యొక్క తఫ్సీర్ని మీరు ఒకసారి తెలుసుకోండి. అల్హమ్దులిల్లా ఈ ఆయతులు మాత్రమే కాక మరిన్ని ఆయతుల వ్యాఖ్యానం కూడా అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు. అయితే వాటన్నిటినీ ఇక్కడ చెప్పడం మనం సమయం సరిపోదు, ఎందుకంటే ప్రముఖ వ్యాఖ్యాతలు సమకాలిక విద్వాంసులందరి మధ్య ఆ తఫ్సీర్పై ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. దివ్య ఖురాన్ పరిజ్ఞానం ఆయిషా రజల్లా గారికి ఎంత విస్తృతంగా ఉండేదో ఈ పుస్తకంలోని హదీసు ఫికా శీర్షికలను అధ్యయనం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. దివ్య ఖురాన్లోని ప్రస్తుత పరంపరానుగత అక్షరాలు, వాక్యాలు, ఆయతులు ఇవే కాకుండా మరేదైనా అదనపు అక్షరం లేదా వచనం లేదా ఆయత్ పరంపర లేకుండా ఏ సహాబీ ద్వారానైనా ఉల్లేఖించబడి ఉంటే దానిని ఖిరాతే షాజా అంటారు. ఏ రకమైన ఒకట్రెండు ఖిరాతులు ఆయిషా రజల్లా గారిచే కూడా ఉల్లేఖించబడ్డాయి. అలాంటి వాటిలో ఒకటి అసర్ నమాజును, అంటే నమాజులను ఆచరించండి మరీ ముఖ్యంగా మధ్య నమాజును అని. ఆయిషా రజల్లా గారి దగ్గర బానిసగా ఉన్న అబూ యూసుఫ్ ఏమన్నారంటే, ఖురాన్ను లిఖించమని ఆమె గారు నన్ను ఆజ్ఞాపించారు. ఈ ఆయత దగ్గరకు చేరుకున్నప్పుడు తనను పిలవమని కూడా ఆమె ప్రత్యేకంగా చెప్పారు. మరి నేను ఈ ఆయత వరకు చేరుకున్నప్పుడు ఆమె గారు పై ఆయతను అలాగే వ్రాయించి తాను మమసుల గారి ద్వారా దానిని అలాగే విన్నాను అని అన్నారు. సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్ హదీస్ నంబర్ 629, సునన్ తిర్మిజి ఖురాన్ వ్యాఖ్యానం ప్రకారం హదీస్ నంబర్ 2982లో ఒడి యొక్క విషయం చూడవచ్చు. మరి చూడబోతే ఖురాన్ అసలు ప్రతిలో వస్సలాతిల్ అస్ర్ అనే పదం లేదు. వాస్తవం ఏమంటే వస్సలాతిల్ అస్ర్ అనే పదం మూలంలో లేదు, అది అదనంగా వ్యాఖ్యానంగా పాదసూచనలో ఉండాలి. మూలంలో మాత్రం అస్సలాతిల్ ఉస్తా అని మాత్రమే ఉంది. ఇక్కడ ఉల్లేఖకుడు పొరబడ్డారు, ఒక మహిళ పాలు త్రాగడం వల్ల ఏర్పడే పాలవరస సంబంధం రజాఅత్ గురించి ఆమెచే ఉల్లేఖించబడే విషయం కూడా సందిగ్ధానికి ఆస్కారం ఇచ్చింది. ఉదాహరణకు 10 గుక్కెళ్ళ పాలు త్రాగినప్పుడే పాలవరస సంబంధం ఏర్పడుతుంది అన్న మొదట్లో ఆయత్ అవతరించిందన్న ఉల్లేఖనం ఉంది. తర్వాత 5 గుక్కెళ్ళు అని ఆజ్ఞాపించడం జరిగింది. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు పరమపదించే వరకు ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిలాహి రాజిఊన్ ఈ ఆయత్ ఖురాన్లో ఉండేది. సహీ ముస్లిం కితాబుర్ రజా బాబు తహ్రీమ్ బి కుంసా రజాఅత్ హదీస్ నంబర్ 1452లో యొక్క విషయం చూడొచ్చు. కానీ ఖురాన్లో ఈ రకమైన ఆయత్ ఏది ఉండేది కాదన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇక సయ్యదా ఆయిషా రజల్లా గారు ఏమని ఉల్లేఖించారన్న అది ఈ యొక్క ఇలా ఉల్లేఖించారన్న హదీస్ విషయానికి వస్తే బహుశా ఆమె సంశయంలో పడి ఉంటారు, లేదా మొదట్లో ఈ విధమైన ఆజ్ఞ ఉండేది అని ఆమె చెప్పారేమో. ఇక ఖురాన్లో ఈ ఆజ్ఞ ఉండేది అన్న పలుకు ఉల్లేఖుని భ్రమ కావచ్చు. కొంతమంది ఉల్లేఖకులు దారే కుత్ని ఇబ్ను మాజా కితాబున్ నికా పాలవరస సంబంధ అధ్యాయాల్లో ఉల్లేఖించిన దాని ప్రకారం ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, రజాత్కు సంబంధించిన ఈ హదీసు కాగితంపై లిఖించబడి ఉంది. అది మమసుల గారి యొక్క మరణ వ్యాధికి గురై ఉన్నప్పుడు మమసుల గారు తలగడ క్రింద పడి ఉంది. మేమంతా మమసుల గారికి సేవలు చేయడంలో నిమగ్నమై ఉండగా ఒక మేక వచ్చి ఆ కాగితాన్ని నమిలి వేసింది అని చెప్పడం జరిగింది. ఇదంతా మిథ్య కల్పితం. మమసుల గారి మరణ వ్యాధికి గురై ఉన్న కాలంలో ఏ ఒక్క ఆయత కూడా అవతరించలేదు అన్న దానిపై ఏకాభిప్రాయం ఉంది. ఒకవేళ వ్యాధికి ముందే అది అవతరించి ఉంటే అది వహి, అంటే దైవవాణిని లిఖించే లేఖకుల దగ్గర ఉండేది. ముస్లింలందరికీ అది కంఠస్థం అయి కూడా ఉండేది. అంతేగాని అది సయ్యదా ఆయిషా రజల్లా గారి పడకపై ఉండేది కాదు. దీనిని ఉల్లేఖించిన ఉల్లేఖకుని పేరు మొహమ్మద్ బిన్ ఇసాక్. హదీసుల ఆదేశాల విషయంలో ఆయన ఉల్లేఖనాలు ఎన్నదగ్గవి కావు. సహీ ముస్లిం
మువత్త తదితర ప్రామాణిక గ్రంథాల్లో ఆయిషా రజల్లా గారి ఈ ఐదు గుక్కెళ్ళ అదేసు ఉన్న మాట నిజమే కానీ మేక వచ్చి ఆ కాగితపు ముక్క నమిలేసింది అన్న సంఘటన మాత్రం అందులో లేదు. దీనిని బట్టి విదితం అర్థమయ్యే విషయం ఏమిటంటే దుర్బుద్ధి కల ఉల్లేఖకుడు ఎవడో దీనిని చేర్చి ఉంటారు అని. ఏది ఏమైతేనేమి ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారికి ఖురాన్ పట్ల ఆమెకున్నటువంటి జ్ఞానం మరియు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఆమె ప్రతి విషయానికి ఖురాన్ని ఏ విధంగా ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడేవారు, ఖురాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఎలా సమస్యలకు పరిష్కారాలు ఇచ్చేవారు, ఖురాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా జీవించేవారు, మరియు ఇంట్లో కానీ బయట కానీ బంధువుల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఖురాన్ ఆధారంగా ఎలా జీవించమని చెప్పేవారు, ఎలా జీవించేవారు, ఎలా సలహాలు ఇచ్చేవారు, ఇటువంటి వారి సమస్యలకు సందేహాలకు ఆమె ఏ విధంగా పరిష్కరిస్తూ ఖురాన్ని మరి తాను మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఎలా అడిగి అర్థం చేసుకున్నారో మరి దాని యొక్క వివరణని ఆమె మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా తెలుసుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఆమె ప్రజలకి కూడా ఏ విధంగా అర్థమయ్యేటట్టు తఫ్సీర్ ప్రకారం వివరించారు. ఇలాంటి అనేక విషయాలు మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం ఈ యొక్క అధ్యాయంలో మనం ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి అనేక ఆయతలు మీద ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం ఇప్పుడు మనం చెప్పుకోలేము కదా. ఏమైతేనేమి ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి భాగంలో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం మరియు ఇన్షాల్లా అల్లా తెలిస్తే మనం హదీసు విద్యకు సంబంధించి ఆయిషా రజల్లా గారికి ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం ఇన్షాల్లా అల్లా తెలిస్తే మరి తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, దజ్జాలు ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాము నుంచి, షిర్కు నుంచి మరియు ఇతర చెడు పనుల నుంచి, చెడు కార్యాల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా అల్లా రక్షించండి వల్ల ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినంలోనూ, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల గడిచిపోయిన నీ యొక్క దాసులు, ఇప్పుడున్నటువంటి నీ యొక్క దాసులు, రాబో నీ యొక్క దాసులు అందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా ఎవరైతే ఏ హృదయమైతే నీ గురించి తెలుసుకొని నిన్ను అర్థిస్తూ ఉందో, ఏ హృదయమైతే నీ గురించి తెలుసుకొని నిన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తుందో, ఏ హృదయమైతే నీ గురించి తెలుసుకొని నిన్ను ఆర్ధిస్తూ ప్రార్థిస్తూ నమాజు చేస్తూ దువాలు చేస్తూ సదకా ఖైరాతులు జకాతులు హజ్జుమ్రాలు చేస్తూ మీ పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుల తరపున మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క పాపాలని క్షమించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలస్లిం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్తుపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్ పైన కూడా శాంతి సేవకాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్. అల్లా ఆయిషా రజల్లా గారికి మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఇతర సత్యమణులందరికీ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు, సహాబాలు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ మరియు వల్ల నీ యొక్క మార్గంలో షిర్క్ మరియు బిదాత్ హరాం జోలికి పోకుండా ఎవరైతే నీ యొక్క దాసులు అల్లా ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, దాయిలు అల్లా ఎవరైతే సదర్లు, ఖలీఫాలు ఎవరైతే నీ మార్గంలో అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారో అనే వారి యొక్క ఆత్మపరంగాను, సమయపరంగాను, ఆధ్యాత్మికంగాను వారి యొక్క సమయాన్ని, ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ఆయుష్ను, వారి యొక్క ఆస్తిపాస్తులను ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ, నీ మార్గంలో ఖర్చు చేస్తున్న వారికి సహాయపడుతూ మరియు ఎవరైతే ఈ యొక్క పనుల్లో పాల్గొని ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లాహు అక్బర్, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని కరుణించండి వల్ల, మా అందరిపైన నరకాన్ని హరాం చేయండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా అందరికీ ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్య
ఆత్మపరంగాను ఇహలోకంలోను సమాధి జీవితంలో పరలోకంలో పరలోకంలో కాపాడడం వల్ల, ఆలమే బర్జక్ జీవితమైనటువంటి సమాధి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, నంకెరు ముఖ్యుల యొక్క సవాళ్లను మాకు సులభతరం చేయడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మా పాపాలను క్షమించడం వల్ల, అవిశ్వాసులకు వ్యతిరేకంగా, సైతానికి వ్యతిరేకంగా, దజ్జాలకు వ్యతిరేకంగా అల్లా మాకు సహాయం చేయడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మాకు ముందు నుంచి, పైనుంచి, కింద నుంచి, వెనుక నుంచి, పక్క నుంచి అన్ని విధాలుగా మీ యొక్క వెలుగుతోటి, మీ యొక్క రహమతోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కరుణించడం వల్ల, మమ్మల్ని రక్షించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి ప్రవక్తగా ఎన్నుకొని, ఆ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అలా మేము ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని, హదీసులు చదివే భాగ్యాన్ని వల్ల, మేము నమాజులు చదివే భాగ్యాన్ని మరియు ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని వల్ల, అదేవిధంగా సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు చేసే భాగ్యాన్ని ఎవరైతే చేశారో వారి యొక్క వాటన్నిటిని కుబుల్ చేయడం వల్ల, ఎవరైతే చేయలేదో వారికి అటువంటి భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా నేను ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరుల దాకా చేర్చే వారి యొక్క ప్రతి ఒక్కరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా మా అందరికీ కూడా మీ యొక్క దైవ అల్లా మీ యొక్క ప్రేమ, గౌరవం, కరుణ, దయతోటి మమ్మల్ని అందరినీ కూడా కరుణించి, రక్షించి, క్షమించి, మా అందరికీ కూడా ఇహలోకంలో, ప్రళయదినం రోజు స్వర్గంలో సహాయం చేయడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్.